అది ఎవరో కాదు గ్రాని తనే రోజీ గారి మీద నాకున్న అభిమానంతో ఆవిడ స్థానంలో వినోద్ గారు ఎండీ అవడం ఇష్టం లేక వినోద్ గారిని కావాలనే నేను ఈ కేసులో ఇరికించి అరెస్ట్ చేయించాను మేడం. వినోద్ గారి అరెస్ట్ విషయంలో 100% నా ప్రమేయంతోనే జరిగింది. ఇందులో రోజీ గారికి ఏ సంబంధం లేదు. నేను చేసింది పెద్ద తప్పే. నన్ను క్షమించండి మేడం. ఏయ్ మునురు పైకిలే. చూడు నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఈ ఫ్యామిలీతో నీకే సంబంధం లేదు. ఈ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. ఇదంతా తనే చేసిందని సాక్ష్యాలు ఉన్నాయి. నువ్వెందుకు ఇలా రివర్స్ లో మాట్లాడుతున్నావు? సార్, నేను తప్పు చేశాను కాబట్టి ఆ తప్పును ఒప్పుకుంటున్నాను సార్. ఇదంతా నా కుట్రే. విక్రమ్ కూడా నా మనిషి. లోకి కోపం చూస్తుంటే దమయంతి చేత నిజం చెప్పించేంత వరకు వదిలేలా లేడు. నేనే ఏదో ఒకటి చేయాలి. ఏ దమయంతి, అసలు నేను ఎండి అయితే ఏంటి, మా అన్న ఎండి అయితే ఏంటి? నా మీద అభిమానంతో నాకెంతో ఇష్టమైన మా అన్నయ్యని అరెస్ట్ చేస్తావా? నువ్వు చేసిన తప్పుకి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. నిన్ను నీకసలు బుద్ధుందా? దమయంతి, నా నేరాన్ని నీ మీద వేసుకుని బాగా కవర్ చేశావు. నేనిప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తాను, దానికి తగ్గట్టు నువ్వు యాక్టింగ్ చేసి. నిన్నసలు నువ్వు చేసిన పనికి ఇన్నాళ్ళు అన్నయ్య కోసం మేమంతా ఎంతో బాధపడ్డాం. ఆ బాధ నీకు మాటలతో చెప్తే అర్థం కాదే. నిన్ను ఈ దమయంతిని అంత తేలిగ్గా వదలకూడదు. ఇన్నాళ్ళు నేను పడిన బాధ ఆవేదన అంతా ఈ దెబ్బల రూపంతో బయటికి రావాలి. అన్నయ్యని పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసిన దగ్గర నుంచి నేను తిండి నిద్ర మానేసి ఎంతో బాధపడ్డాను. అలాంటిదే నా మీద ఇలాంటి నింద వచ్చినందుకు, మీరు కూడా నన్ను నమ్మనందుకు నాకు చాలా బాధగా ఉంది గ్రాని, చాలా బాధగా ఉంది. గ్రాని, ఎండి సీట్ కోసం సొంత అన్నయ్యని కేసులో ఇరికించి జైల్లో పెట్టించేత దుర్మార్గురాలి కాదు గ్రాని, కాదు. సరే గ్రాని,
దీనంతటికి కారణం ఆ ఎండి అనే పదవే కదా ఇప్పుడు చెప్తున్నాను వినండి బావా నువ్వు కూడా విను నాకు ఆ ఎండి పదవి వద్దు ఈ కోట్ల ఆస్తి వద్దు నాకు అసలు ఏ హోదా వద్దు ప్రపంచంలో నువ్వు తప్ప నాకెవ్వరు అవసరం లేదు అందుకే నిన్ను తీసుకొని నేను యుఎస్ వెళ్ళిపోతాను అక్కడ నా గ్రీన్ కార్డు ఉంది నేను మళ్ళీ జాబ్ లో జాయిన్ అవుతాను అక్కడ మన ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు అప్పుడైనా నేను ఆస్తి కోసం ఏ తప్పు చేయలేదని చేయబోనని మావకి అజ్జికి తెలుస్తుంది ఆ లక్ష్మి ఏమైనా మన బ్లడ్ రిలేషనా మనకి ఏ సంబంధం లేని ఆ టాపిక్ ఎందుకు నేను చెప్పేది విన్ రోజీ లోకి ఏదో పొరపాటున నువ్వే దోషం అనుకున్నాడు తప్ప అందులో వేరే ఏ ఉద్దేశం లేదు వాడి బాధ్యతలు వాడితో అలా మాట్లాడించాయి అంతే దీనికంతటికి కారణం నేనే మేడం నన్ను క్షమించండి మేడం నువ్వు నోర్మల్ నీ మూలంగా మేము ఎంత స్ట్రగుల్ అయ్యావో తెలుసా నా మనవరాలు ఏ తప్పు చేయకపోయినా శిక్ష అనుభవించే పరిస్థితి ఏర్పడింది అసలు శిక్షించాల్సిందే నిన్ను లోకి ముందు దీన్ని నా కళ్ళ ముందు నుంచి తీసుకెళ్ళు ఇంకా ఆలోచిస్తావేంటి లోకి తనే స్వయంగా చేసిన తప్పు ఒప్పుకుంది దోషిగా తేలింది కదా తీసుకెళ్ళు నేను అనుకున్నదంతా ఇలా రివర్స్ అయింది ఏంటి కానిస్టేబుల్స్ సార్ ఆ ఆగులోకి దీన్ని జైలుకి తీసుకెళ్లే ముందు తీసుకెళ్లాల్సిన ముఖ్యమైన చోటు ఇంకొకటి కూడా ఉంది నేను కూడా వస్తాను పద గ్రాని దమయంతిని తీసుకొని ఎక్కడికి వెళ్తుంది ఇంతకీ అసలు ఎక్కడికి వెళ్తుంది సంధ్యా సంధ్యా గ్రాని వచ్చినట్టుంది సంధ్యా 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 ఏంటి గ్రాని ఇలా వచ్చారేంటి ఓహో ఈసారి నన్ను కేసులో ఇరికిద్దామని ప్లాన్తో వచ్చారా ప్రతి పగుడికి శత్రువు మీద ఎంతో కొంత జాలి ఉంటుంది కానీ మీకు మీ సొంత మనవడి కుటుంబం మీదే పగ ఇంత పగతో రగిలిపోతూ మమ్మల్ని పూర్తిగా సర్వనాశనం చేయాలని చూస్తున్నారా ఇంకెందుకు గ్రాని ఆలస్యం ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయించండి తర్వాత ఇషని కూడా అరెస్ట్ చేయించి బాల నేరస్తుల శిక్షణా కేంద్రానికి పంపించండి అప్పటికైనా మీరు మీ కోపం చల్లబడుతుందేమో చూద్దాం మాట్లాడడం పూర్తయిందా లేక ఇంకా ఏమైనా గుర్తు చేసుకుని మాట్లాడతావా నన్నింతవరకు తప్పు చేశావని ఎవరూ వేలెత్తి చూపించలేదు కానీ ఇప్పుడు నేను ఏ తప్పు చేయకపోయినా వినోద్ ని నేనే అరెస్ట్ చేయించానని నా మీద నింద వేశావు
వేరే ఎవరైనా నీ స్థానంలో ఉండుంటే వాళ్ళకి చేతో సమాధానం చెప్పేదాన్ని. నన్ను మీరు ఎన్ని మాటలు అంటున్నా ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్ గా ఎందుకున్నాను తెలుసా? ఎక్కడ మన మధ్య మాట మాట పెరిగి దూరం పెరిగిపోతుందేమోనని. మన మధ్య అలా దూరం పెరగకూడదని నేను తగ్గాను. నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకున్నాకే మీతో మాట్లాడాలనుకున్నాను. అందుకే ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్నాను. వినోద్ అరెస్ట్ కి నాకు ఏ సంబంధం లేదు, అందుకు గాను సాక్ష్యాలన్నీ కూడా తీసుకొచ్చాను. లోకి, వినోద్ తప్పుడు కేసులో ఇరికించి అరెస్ట్ చేయించింది ఎవరు తెలుసా? ఈ దమయంతి. వినోద్ ని దమయంతి అరెస్ట్ చేయించడం ఏంటి? అంత అవసరం దమయంతికేముంది? అవన్నీ మాట్లాడాల్సిన సమయం కాదు ఇది. కానీ వినోద్ ని అరెస్ట్ చేయించింది మాత్రం ఈ దమయంతే. ఏంటి లోకి చెప్పు. అవునక్క, బావ అరెస్ట్ అవ్వడానికి కారణం తనే అని స్వయంగా ఈ దమయంతి ఒప్పుకుంది. నేను నా భర్త నీకేమన్నీ ఏం చేసామని ఏ పని చేస్తావు? ఏంటి ఆవేశం? ఇప్పుడు తను మేము అరెస్ట్ చేసిన దోషి, తనకేమైనా అయిందంటే నా పై ఆఫీసర్స్ నేను సమాధానం చెప్పుకోవాలి. ప్లీజ్ అక్క, కంట్రోల్ యువర్ సెల్ఫ్. వదల్లోకి, ఎవరైనా పుట్టినరోజు నాడు గుడికి వెళ్తారు లేదా సరదాగా కుటుంబంతో బయటకు వెళ్తారు, కానీ దీనివల్ల నా భర్త పుట్టినరోజు నాడు జైలుకి వెళ్లాల్సి వచ్చింది కదే. అసలు ఆయన నీకే అపకారం చేస్తారని ఇలా కేసులు ఇరికించి అరెస్ట్ చేయించావు చెప్పు. మా కుటుంబం మొత్తం నిన్నొక సొంత మనిషిలాగా చూశారు కదే, కానీ నువ్వేం చేసావు? తిన్నింటి వాసాలు లెక్క పెట్టి మాకే వెన్నుపోటు పొడిచావు కదే. అసలు నిన్ను ఊరికే వదిలి పెట్టకూడదు. ఇవాళ దీని అంతా చూస్తాను. అసలు దీన్ని ఎన్కౌంటర్ చేసి చంపేయి. ఈ దమయంతిని, ఆ విక్రమ్ ని, ఇద్దరిని కోర్టు శిక్షిస్తుందక్క. చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడదు. ప్లీజ్ కూల్ డౌన్. అవును సంధ్య, నువ్వు ఆవేశపడకు, కాస్త మనసు ప్రశాంతంగా ఉంచుకో. అసలు దమయంతిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? నేను ఏ తప్పు చేయలేదన్న నిజం ముందు నీకు తెలియాలని. వినోద్ ఏ తప్పు చేయలేదని రుజువు అవుతుంది, వినోద్ నిర్దోషిగా బయటకు వస్తాడు, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు సంధ్య. లోకి, ముందు దీన్ని తీసుకెళ్లి మీ బావను విడిపించే ఏర్పాట్లు చూడు. అలాగే గ్రాని. పద నన్ను క్షమించండి గ్రాని. అయ్యయ్యో సంధ్య, ఏంటమ్మా ఇది? మీరేంటో తెలుసు కూడా, ఆవేశంలో మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను, నన్ను క్షమించండి. సంధ్య, నీ మీద నాకు ఏ కోపం లేదు, ఎందుకంటే నువ్వేం నా మీద కోపంతోనూ పగతోనూ అనలేదు. వినోద్ మీద నీకున్న ప్రేమతోనే అలా అన్నావని నేను అర్థం చేసుకోగలను. నువ్వన్న మాటల్లో కూడా వినోద్ మీద నీకున్న ప్రేమే కనిపించింది, అది నాకెంతో సంతోషాన్నిచ్చింది సంధ్య.
వినోద్ గారు ఇక్కడ సైన్ చేయండి. రాబావ వెళ్దాం. ఏమైంది బావా, నువ్వే తప్పు చేయలేదని నువ్వు ఒక నిర్దోషిగాని బయటకు వచ్చావు కదా బావా, ఇంకా ఎందుకలా బాధగా ఉన్నావు? అది కాదు లోకి, నేనే తప్పు చేయకుండానే ఇన్ని రోజులు శిక్ష అనుభవించాను. మొట్టమొదటిసారిగా పోలీస్ స్టేషన్కి వచ్చి లాకప్లో గడిపాను. చాలా బాధగా ఉంది లోకి. అయ్యిందేదో అయ్యింది, ఇక దాని గురించి మర్చిపో బావా. బయట నీకోసం గ్రానీ అక్క ఎంతగానో ఎదురు చూస్తున్నారు, వెళ్తాం పద. తీసుకురావాలో తెలియక నాలో నేను చస్తూ బ్రతికాను వినోద్. నాన్న ఎక్కడని ఈశ ప్రతిరోజు అడుగుతుంటే ఏ సమాధానం చెప్పాలో తెలియక ఎంతో మతన పడ్డాను. బయటకు వస్తావో లేదో నన్న వేదనతో నిద్ర లేని రాత్రులు గడుపుతూ నరకం చూశాను. నువ్వు బాధపడాల్సిన పని లేదక్క, గ్రహణం వీడిన సూర్యుడిలాగా బావ ఏ తప్పు చేయలేదని నిరూపించుకుని నిర్దోషిగా బయటకు వచ్చాడు. వినోద్, మనం నిజమేంటో తెలుసుకోకుండా అనవసరంగా గ్రానీని తప్పు పట్టాం. ఇందులో గ్రానీది ఏ తప్పు లేదో జరిగింది నాకు లోకి చెప్పాడు సంధ్య. నన్ను క్షమిస్తావా? అయ్యో వినోద్, వినోద్ నేను నిన్ను క్షమించడం ఏంట్రా? నువ్వు ఏ తప్పు చేయలేదు. నువ్వేంటో నీ మనసేంటో తెలిసి కూడా నువ్వు బెయిల్ ఇవ్వడానికి వస్తే నిన్ను చాలా హర్ట్ చేశానమ్మమ్మ. నా అరెస్ట్కి నువ్వే కారణం అనుకుని ఎంతో మూర్ఖంగా ప్రవర్తించాను, నోటికొచ్చినట్టు మాట్లాడాను, నన్ను క్షమించమ్మమ్మ. వినోద్, అప్పుడప్పుడు ఇలాంటి మనస్పర్ధలొచ్చి నిజానిజాలు బయటపడినప్పుడే వాళ్ల మధ్యనున్న ప్రేమ బయటపడుతుంది, అలాగే వాళ్ల బంధం గట్టిపడుతుంది. జరిగిందేదో జరిగింది, నువ్వు బందీగా ఉన్నన్ని క్షణాలు మనం ఎంతో డిస్టర్బ్డ్ గా ఉన్నాం. ఇప్పుడు మనందరం కలిస్తే ఎంతో సంతోషంగా ఉంటాం రా వినోద్, మన ఇంటికి వెళ్దాం పదా. వద్దమ్మమ్మా. నేనేదైనా అనుమానిస్తే దాని గురించి పూర్తి వివరణ తెలుసుకునేంత వరకు వదిలిపెట్టను.
ఎందుకైనా మంచిది, నువ్వే దమయంతిని ఇంట్రాగేట్ చేయి లోకి. దమయంతి ఇదంతా చేసిందో లేక వేరే ఎవరైనా దమయంతితో ఇలా చేయించారో అన్ని ఎంక్వైరీ చేయి లోకి.